ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు భూరక్ష పథకం ప్రారంభమైంది. దాదాపు 100 ఏళ్ల తర్వాత భూముల రీసర్వే చేపట్టారు. కృష్ణా జిల్లా తక్కెలపాడులో సీఎం జగన్ లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 3 దశల్లో సమగ్ర భూ సర్వే చేపట్టి 2023 జనవరి నాటికి రాష్ట్రమంతా పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. తొలి దశ నేటి నుండి ప్రారంభం కాగా సర్వే పూర్తి కాగానే రికార్డులను గ్రామ సచివాలయాల్లో పొందుపరుస్తారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం తక్కెలపాడులో సరిహద్దు రాయిపాతి సీఎం జగన్ ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. అనంతరం జగ్గయ్యపేట బహిరంగ సభలో ప్రసంగించారు. ఇప్పటికే సర్వే ఆఫ్ ఇండియా సంస్థతో ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. దేశంలో ఇంత భారీ ఎత్తున భూముల రీసర్వే చేయడం ఇదే మొదటిసారని సీఎం జగన్ చెప్పారు. ఈ సర్వేలో కొలతలు ఖచ్చితంగా ఉంటాయని, తేడా చాలా సూక్ష్మ స్థాయిలో 2 సెంటీమీటర్లకు అటూ ఇటూ మాత్రమే ఉంటుందన్నారు. గత 100 ఏళ్లుగా నమోదు కాని సబ్ డివిజన్లు పంపకాలను రికార్డుల్లోకి ఎక్కిస్తారని, పొలాల్లో సరిహద్దు రాళ్లు వేస్తారని చెప్పారు. ప్రత్యేక సంఖ్యతో రైతుకు ఒక కార్డు ఇస్తామన్నారు. దానిలో క్యూఆర్ కోడ్ ఉంటుందని, హార్డ్ కాపీ కూడా అందిస్తామన్నారు. రికార్డులన్నీ డిజిటల్ రూపంలో మార్చి గ్రామాలకు సంబంధించిన మ్యాపులు అందుబాటులోకి తెస్తామన్నారు. రాష్ట్రంలోని 14,000 మంది గ్రామ వార్డు సచివాలయ సర్వేయర్లకు శిక్షణ ఇచ్చామని, సర్వే బాధ్యతలన్నీ కలెక్టర్లే దగ్గరుండి చూసుకుంటారని సీఎం జగన్ చెప్పారు. శాశ్వత భూ హక్కు భూరక్ష కార్యక్రమంలో ప్రత్యేకత ఏమిటి అనంటే, ఏ రైతైనా ఏ యజమానైనా భూ హక్కు భూరక్ష కార్యక్రమంలో 2019లో మనం చేసిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్, ఒక యాక్ట్ కూడా అసెంబ్లీలో 2019లో చేశాం, ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్. దీని ద్వారా భూమి హక్కు పత్రం పొందిన తర్వాత ఆ భూమి మీద హక్కు లేదని తేలితే రాష్ట్ర ప్రభుత్వమే తాను హక్కు ఇచ్చిన యజమానికి నష్టపరిహారం కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని గ్యారంటీ కూడా ఇస్తా ఉన్నాం. ఈ దిశగా ఏకంగా ఒక చట్టాన్ని తీసుకొచ్చాం, ల్యాండ్ టైట్లింగ్ యాక్టును కూడా తీసుకొచ్చాం. ఇలాంటి చట్టం ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఎక్కడా కూడా లేదు. మన రాష్ట్రమే మొట్టమొదటగా నాంది పలుకుతా ఉంది.